ఒక ప్రజా పరిపాలన పేద ప్రజలకు సంక్షేమం విషయంలో కానీ పేద ప్రజలకు తోడుండే విషయంలో అనునిత్యం ఆలోచన చేస్తూ ప్రజలకు మంచి చేయాలా అని చెప్పి ఒక ప్రభుత్వ అధినేతగా ఆలోచన చేస్తుంటే మరొక పక్కన అంతకుముందు మనం అనుకునేవాళ్ళం కరకట బంగ్లా అక్కడ ఆ ప్రాంతము ఆ ప్రదేశం కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ అటువంటిది ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూసి కూడా అలాగే ముఖ్యమంత్రిగా అక్కడ కొనసాగుతూ ఆ భవనం నాదని ఒకసారి మరొకసారి లింగం లేనిదని ఒకసారి ఇలా మాట్లాడుతూ అక్కడ క్విట్ ప్రోకోనో దేంట్లోనో ఆ బంగ్లా ఒక వ్యాపారవేత్త దగ్గర నుంచి తీసుకొని అక్కడ కొనసాగుతూ దాన్ని కరకట్ట భవనం తర్వాత ఇప్పుడు దాన్ని కుట్ర కోటగా కుట్ర ప్యాలెస్గా మార్చి ఆ కుట్ర కోటలో కుట్రలు కుతంత్రాలు అక్కడ చేస్తూ వస్తున్నారు. ఏ రకంగా ఈ ప్రజాపాలన సాగుతుందో, ఈ ప్రభుత్వం పైన ఎలాగ బురద చల్లాలి, ఎలాగ ఈ ప్రభుత్వాన్ని డీఫేమ్ చేయాలి, ఎలాగ ఈ ప్రభుత్వం పైన నిందలు వేయాలి అన్నటువంటి ఏకైక అజెండాతో ఆ కుట్ర కోటలో కుట్రదారులంతా కూర్చొని అనునిత్యం కుట్రలు పన్నుతూ ఎదుటి వాళ్ళని మంచి చేసే వాళ్ళని పైన ఎరక బురద చల్లనటువంటి కార్యక్రమం పైన వాళ్ళు 24 అవర్స్ అక్కడ అదే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఒక అత్యున్నటువంటి సంస్థ దర్యాప్తు జరుగుతుంది, వాస్తవాలు బయటకు రావాలి అనేటువంటి ఆలోచనతో అందరము ఉన్నాం. సిబిఐ ఎన్క్వైరీ అనుకున్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించి దాన్ని కొనసాగించండి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్ళిన తర్వాత ఆ దర్యాప్తు కొనసాగుతుంటే ఆ దర్యాప్తు రిపోర్ట్ రాకముందే లీకులనో ఇంకొకటనో ప్రతి నిత్యం ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలా అన్నటువంటి ఏకైక కుట్రతో రోజుకు ఒక కథనంతో అక్కడ జరుగుతున్నటువంటి దర్యాప్తులో ఏంది వాస్తవాలని కూడా తెలుసుకోకుండా ఏ రకంగా నిందలు వేసి ఏ రకం నిందలు మోపాలి ఏ రకం బుడదజల అన్నటువంటి కార్యక్రమంతో రోజుకొకరు మాట్లాడటం, పనికి మాలిన ఆరోపణలు చేస్తూ ఉండడం, ఈరోజు దాంట్లో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఒక సంస్థ దర్యాప్తు జరిగినప్పుడు దాన్ని అన్ని రకాల ప్రభుత్వం సహకరించడం వల్లనే వాళ్ళు ఈరోజు ప్రభుత్వ బంగ్లాలలో ఉన్నారు, ప్రభుత్వం సంబంధించిన యంత్రాంగం అక్కడ సహకరిస్తుంది, అన్నీ జరుగుతున్నాయి. మరి తెలుగుదేశం వల్ల బాధ ఉంది నాకు అర్థం కాదు. ఇదే సంస్థ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి వస్తే తోక కత్తిరిస్తాం, మిమ్మల్ని అడుగు పెట్టనీయం, మీ అంతు తీరుస్తామని మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు సిబిఐ అనేటువంటిది పెద్ద సంస్థ అని వాళ్ళ నోటి నుంచి చెప్పటం, మేము అప్పుడు ఎప్పుడు వేరే రకం మాట్లాడలేదు, ఇప్పుడు వేరే రకం మాట్లాడలేదు. ఒక సంస్థ దర్యాప్తు జరిగినప్పుడు దాని పని దాన్ని చేసుకోనివ్వాలి అన్నటువంటిది మా ఆలోచన. కానీ మీరు చేసేటువంటి ఈ బురదజల్లే కార్యక్రమాలు అనేక సార్లు చూసి మాకు కూడా ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటిది అని చెప్పి నిజంగా దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నా, మీరు చేసేటువంటి కుట్ర కుతంత్రాలు బయట పెట్టకపోతే వాస్తవాలు బయటకు రావు అని చెప్పి మాలాంటి మాట్లాడాల్సి వస్తాం. ఈరోజు మీరు చెప్పారు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన మాట్లాడాడు, రామ్ సింగ్ పైన హత్య జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం, ఆయన పైన ప్రభుత్వం ఆదేశించి కేసులు పెట్టింది అని మాట్లాడటం, నిజంగా మీరు మనుషులేనా? మీరు చేసేటువంటి ఆరోపణలు ఎలాగుంటాయి అని అంటే, మీరు చేసే బురదజల్లేటువంటి కార్యక్రమాలు మీ కుట్ర కుతంత్రాలు ఎలాగున్నాయనంటే, గౌతమ్ రెడ్డి గారు మా కేబినెట్ మంత్రి చనిపోయి 3 రోజుల నుంచి షాక్లో మేముంటే ఆ చనిపోయిన వ్యక్తిని మీ ప్రభుత్వ పరంగా ఏదో జరిగింది అనేటువంటి ఆరోపణలు చేసేటువంటి నీచ స్థాయికి దిగజారారు. ప్రజలు ఉమ్మేస్తారు మీ పైన, మీరు ప్రజలను ఆదరణ కోల్పోయి ప్రజల ఆదరణ పెంచుకోకుండా ఒక ప్రజాప్రభుత్వం పైన ఏ రకంగా అడ్డుగోలుగా మీకు నోటికి వచ్చినటువంటిది, మీకు ఏది తలిస్తే అది చెప్పి ప్రెస్ మీట్లలోనో సోషల్ మీడియాలో మీరు ప్రొజెక్ట్ చేస్తూ ఉండడం దుర్మార్గం. ఒక ప్రధాన ప్రతిపక్షగా ఉన్నటువంటి వాళ్ళు ఒక సిగ్గు శరముతో ఒక పాలసీస్ పైన ఒక హుందాతనంగా వివరించాలి, కానీ ఎప్పుడు ఏదో ఒకటి మేము మాట ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏ రకంగా ఈ ప్రభుత్వం పైన కుట్రలు పన్నాలా అనేటువంటి ఆలోచనతో ఆ కుట్ర కోట నుంచి మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కానీ దుర్మార్గమైనటువంటి ఈ ప్రెస్ మీట్లో మీరు ప్రెస్ నోట్లు పంపిస్తున్న విధానం చాలా దారుణం, ఘోరం. మీకు సిగ్గు అనిపించట్లేదా కనీసం అవి మాట్లాడేటప్పుడు? ఈరోజు సిబిఐ ఎస్పీ గారి రామ్ సింగ్ గారి పైన కేసు ప్రభుత్వం పెట్టిందని మాట్లాడారు.
మీకు ఏ రకంగా మీరు మాట్లాడతారు? ఒక ఈయన ఎవరో గజుల ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ఈయన 15 జనవరిలో ఈ కాపీ కూడా మీకు ప్రెస్కి ఇస్తాను, 27 జనవరిలోనే తను కంప్లైంట్ చేయడం జరిగింది. 27 జనవరి ఎప్పుడు? దాదాపుగా 25 రోజులు అవుతూ ఉంది. 25 రోజుల ముందర తను ఇచ్చినటువంటి కంప్లైంట్ అక్నాలెడ్జ్మెంట్, తర్వాత కేసు ఫైల్ కాలేదు అని చెప్పి మళ్ళీ తిరిగి 15వ తేదీన మళ్ళీ సెకండ్ కంప్లైంట్ ఇచ్చాడు. తను పడుతున్న ఏ రకంగా తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అన్నిటినీ కూడా మెన్షన్ చేస్తూ తను మళ్ళీ కంప్లైంట్ ఇస్తే కూడా ఒక ఇన్స్టిట్యూషన్, 2 ఇన్స్టిట్యూషన్స్ మధ్యన ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో పోలీస్ వాళ్ళు దీన్ని ఇంటర్ఫియర్ కాకుండా పోతే కోర్టు ద్వారా కోర్టు వచ్చిన ఆదేశాలతో ఫైల్ అయినటువంటి కేసుని మీరు ఈ రకంగా మాట్లాడడం మీరు కంటెంప్ట్ కిందకి రాదా? ఇది కోర్టును అవమానించినట్టు కాదా? మీరు పెద్ద నీతులు చెప్తా అంటారే, మరి కోర్టు ఆదేశాల ప్రకారం, కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఫైల్ అయినటువంటి కేసు పైన ప్రభుత్వం పైన బురదజల్లాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు మీకు రావటము అన్నటువంటిది చాలా ఘోరం. ఇవన్నీ కూడా మీరు ఇవేమి రికార్డెడ్ థింగ్స్, ఎవ్రీథింగ్ వాజ్ నోటెడ్, ఇది ఈ కాపీలు కూడా మీ ప్రెస్ వాళ్ళకి ఇస్తాను, ఒక కాపీ చూడండి. దేనికైనా ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి ఒక మాట్లాడేదానిపైన. తనపైన హత్య చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. మీలాగా అనుకుంటున్నారా? మీలాగా ఒక నిరాహార దీక్ష శిబిరంలో కూర్చుంటే వంగబీటి రంగాన్ని కుట్రాపూరితంగా దారుణంగా హత్య చేసేటువంటి మీలాంటి దుర్మార్గులు ఉన్నారనుకుంటున్నారా? ఇక్కడ ఒక పింగలి దశధరం అనేటువంటి ఒక విలేకరిని అప్పుడున్నటువంటి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశాడని చెప్పి నిర్దాక్షిణంగా చంపినటువంటి మీ టైప్ ఆలోచనలు ఉంటాయనుకుంటున్నారా? అందరికీ ఒక ప్రజానాయకుడు ఆయన బొమ్మతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుని బతుకుండగానే హింసించి చంపినటువంటి మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు క్రిమినల్గానే ఉంటాయి? మీ క్రిమినల్ ఆలోచనలతో ఇతరులపైన బురద చల్లేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఈరోజు మా గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేకసార్లు ప్రెస్ మీట్ కొన్ని పాయింట్స్ రెస్ట్ చేశారు. మాకు ఎవరిపైన ఏ ఇంట్రెస్ట్ లేదు, వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నాం. చనిపోయినటువంటిది మా నాయకుడికి స్వయానా చిన్నానా, మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి తమ్ముడు, కడప జిల్లాలో ప్రసిద్ధి పొందినటువంటి ఒక నాయకుడు, మా కోసం పనిచేసినటువంటి నాయకుడు చనిపోయాడు అంటే బాధలు మేముంటే దాన్ని ఏ రకంగా రాజకీయంగా వాడుకోవాలి, ఏ రకంగా బురదలని, ఏ రకంగా వీళ్ళని డిఫేమ్ చేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో చిచ్చులు పెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ మీరు రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు? గౌరవ ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు, ఒక కన్ను ఒక కన్నును పొడమని అడుగుతుందా అని చెప్పేటువంటి పరిస్థితి, అంటే మాకు ఇద్దరు ఎవరైనా ఒకటే తప్పు చేస్తే తప్పును వాస్తవాలు బయటికి రావాలని కోరుకునేటువంటి వాళ్ళం. ఎందుకు మీకు అత్యుత్సాహము? దర్యాప్తు జరగకముందే ఏదో జరిగిపోయిందన్నట్టు క్రియేట్ చేయడం, నిందలు మోపాలంటే ప్రయత్నం చేయటం. ఈరోజు ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఏవైతే ఆరోపణలు చేశారో వాటిపైన ఆన్సర్ ఇవ్వండి, క్లీన్గా ఎవరైనా బయటకు రండి. ఒక మా నిందలు మోపేటువంటి వ్యక్తి మా నాయకు మా పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారు కాబట్టి దాని గురించి ఏది వాస్తవం అన్నటువంటి, దాన్ని ఏ రకంగా చేస్తున్నారు, దాని వాస్తవాలు ఏంటి అని అడిగేటువంటి బాధ్యత మాకుంది. మీ బాధ ఏది మాకు అర్థం కాదు. తప్పు చేసిన వాడు శిక్షింపబడతాడు. మీరు కేసును తప్పు పట్టించాలంటే ఆలోచనతో చేస్తున్నారు. ఎవరైతే ఎన్క్వైరీ ఆఫీసర్ గారిని ఏదైతే పాయింట్స్ రేజ్ చేసి అడిగారో దానికి సమాధానం చెప్పకుండా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, ఎందుకంటే ఇది మామూలు కేసు కాదు కదా. అలా సమాధానం చెప్పకుండా ఆరోపణలు ఎదుర్కొంటూ అలాగే కొనసాగిస్తూ మళ్ళీ స్టే తెచ్చుకోవడంతో కూడా అనుమానాలు రేజ్ అవుతున్నాయి ఈ కేసు పైన. అలాగే మేము బాధపడుతున్నాం కానీ వాస్తవాలు బయటికి రావాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది, ఏం కుట్రలు జరుగుతున్నాయో అన్నటువంటి ఆలోచనలతో మేమున్నాం కానీ ఎవరిపైన నిందలు మోపాలి, ఎవరినో డిఫేమ్ చేయాలి, ఇంకోటి చేయాలన్నటువంటి ఆలోచన మాది కాదు. ఆ క్రిమినల్ ఆలోచన వచ్చేది మీకు. మీరు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు ఇలాగే చేశారు. ఎలాగ చేశారంటే మీ ప్రభుత్వంలో మీరు హాయంలో మీరు చేసినటువంటి అన్ని ఒక్కసారి ఎన్నో ఉన్నాయి ఇక్కడ, అనేకసార్లు మేము చెప్పాం. కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆలోచనల ప్రకారం మీరు ఏది చేస్తారో అవి మేము చేస్తాం అనుకొని మాపై నిందలు మోపుతున్నారు. మేము ఎప్పుడు అలా చేయం. మేము అన్ని వ్యవస్థలను గౌరవిస్తాం. వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీ హయాంలో. అవినాష్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్వయానా వివేకానంద రెడ్డి గారి బామర్తుడు అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసి గుండెపోటుతో చనిపోయానన్న మాట వాళ్ళు తెలియజేశారు. ఆ విషయమే అవినాష్ గారు కన్వే చేశారు.
అవన్నీ రిపోర్ట్స్లో ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఏదైతే రామకృష్ణారెడ్డి గారు కానీ మా అందరి అనుమానాలు కొన్ని రేజ్ చేసామో మాకు కూడా ఉన్నాయి అవన్నీ అనుమానాల పైన, దాన్ని ఆన్సర్ చేయండి అని అడుగుతున్నాం. ఎందుకు ఆ ఉత్తరం సాయంత్రం వరకు, ఆ రోజు హత్య జరిగిన సంఘటనలో ఉదయమే వాళ్ళ చేతికి వచ్చినటువంటి ఉత్తరం సాయంత్రం వరకు ఎందుకు బయట పెట్టలేదు అన్నటువంటివి, సిట్ రిపోర్ట్లో ఏముందని చెప్పేటువంటివి, ఇవన్నీ మేము అడిగేటువంటిది. అవన్నీ బయటకు వస్తే కన్నా వాస్తవాలు కరెక్ట్గా వస్తాయి, దర్యాప్తు సజావుగా జరగాలి, తప్పు చేసిన వానికి ఖచ్చితంగా శిక్ష పడాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తా అంటే మీ బాధ ఏంటి? ఉదయ్ కుమారుడికి మాకేంటి సంబంధం? వాళ్ళు వెళ్ళి ఉదయ్ కుమారుడు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మమ్మల్ని ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, ఇట్లా వాంటెడ్గా చెప్పమంటున్నారు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి దానిపైన, లేకపోతే భరత్ యాదవ్ ఇచ్చేటువంటి కంప్లైంట్స్ పైన వాటిపైన సమగ్రంగా విచారణ జరిపించి వాస్తవాలు బయటకు చెప్పండి ప్రజలకు, అది మేము కోరుకుండేది. దానిపైన దృష్టి పెట్టకుండా ఏ రకంగా బురదలేటువంటి కార్యక్రమాలపైన ఎందుకు వెళ్తున్నారు? మేము ఎవరిని దీంట్లో సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని ఇది కాదు, వాస్తవాలు బయటికి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తారో ఈ రకంగా మమ్మల్ని ఫోర్స్ఫుల్గా చేస్తున్నటువంటివి, దానిపైన దానిపైన వాస్తవాలు బయటికి తీయని మాట్లాడుతున్నాం. అప్పుడు సజావుగా దయప్తి ఏది జరుగుతుందో వాస్తవాలు కరెక్ట్గా వచ్చినట్టుగా ఉంటుంది. వాటిపై నివృత్తి చేయకుండా అనుమానాలకు తావిస్తూ ఏదో కుట్ర జరుగుతుంది అన్నటువంటి అనుమానాన్ని మీరు చేస్తున్నారు. ఏ ఎవరికి రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాలేదు, దస్తగిరి వాంగ్మూలం గారు మీరే ఎందుకు లీకులు ఇస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఏం జరుగుతుంది మరి? ఇదంతా ఏదో లోపాయకరంగా జరిగినట్టు అనుమానాలు రావా? ఈ లీకులేంటి? అఫీషియల్ గారు అని రిపోర్ట్ పైన మీరే ఇట్లా చేస్తున్నారు అని అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది? ఇది ప్రశ్నించడం తప్పవుతుందా? మీకు ఎందుకంత భయం? చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో, ఆ దాని నుంచి వాసాలు బయటికి రావాలని చెప్పి మేము ఎంత కోరుకుంటున్నామో మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలన్నా? మేము తెలియదా? ప్రతి ఒక్కటి ఇంత దుర్మార్గపోయినటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయంటే ఏం చెప్పాలి? ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఎప్పుడు దాన్ని ఎస్పీ వాళ్ళు ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అన్నటువంటిది మాకే తెలుస్తుంది. వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పి దాన్ని కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయిస్తే దానిపైన నింద మోపడం, ఒక ఎస్పీ గారిని హత్యాయత్నం చేసేటువంటి ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి ఆరోపణలు చేయడం సిగ్గనిపోయిందా మీకు? ఏం అవసరం ఉంటుంది అలాంటి? మాకు అనుమానం కలుగుతుంది, మీరు ఇట్లాంటి కుట్రలేదో పన్ని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటువంటి మీ కుట్ర పనుల్లో జరుగుతున్న కుట్రలో భాగంగా ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారేమో అటువంటిది మా అనుమానాలు. అక్కడ జైలర్ వస్తే ఆ సంబంధం లేని దానిపైన ఏదేదో మాట్లాడారు, అనం ఇంకో రకంగా తీసుకోలేదు, ఏదో రొటీన్గా జరిగిన ప్రక్రియ అని చెప్పి మళ్ళా ఓకే మీ ప్రకారం మళ్ళీ మీకున్న అనుమానాలు వ్యక్తం చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. మా భయాందోళన ప్రభుత్వం పైన ముందుగా ఇట్లా మాట్లాడించి లోపల మీ మనుషులతో ఏం చేస్తారన్నటువంటి భయం మాకు కలుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే మీ చరిత్ర అంతా కుట్రతో కూడుకున్నటువంటిది, ఎప్పుడు కుట్రలతో బతికేటువంటి బతుకు మీద ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఒక ఫ్రస్ట్రేషన్లో ఇంత దిగజారాలన్నా అన్నటువంటిది ఎందుకు ఆలోచన రావట్లేదు? ఆయన మాట్లాడే మాట తీరులో కానీ చేసే ఆరోపణల పైన వ్యక్తిగతంగా మాట్లాడేది పైన సిగ్గనిపించదా? ఒక హుందాతనం అనేది ఉండదా రాజకీయాలను? ఎందుకంత దిగజారిపోతున్నారు? నిజంగా మీకు రాజకీయాలలో రాణించాలి, మళ్ళీ గెలవాలంటే ప్రజాదరణ ఎలా పొందాలనేటువంటి ఆలోచన రావాలి, కానీ అలా రాకుండా ఎంతసేపు ఏ రకంగా కుట్రలతో మేము బతకాలి, ఏ రకంగా అవతల పైన బుడద చల్లి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి నిత్యం మీ యొక్క కుట్రలు చూస్తే అసహ్యం వేస్తుంది. ప్రజాస్వామ్యం అనేటువంటి దానిపైన అనేకమైనటువంటి మన రాజ్యాంగం ఉన్నటువంటివి మనం దాన్ని ఎంతో గౌరవించుకొని దాన్ని ఏ రకంగా చేర్చుకోవాలంటే దానిపైన దృష్టి పెట్టకుండా ఎప్పుడు మాకు అధికారమే ముఖ్యము, వేరేది అవసరం లేదు, కూర్చుంటే మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అధికారంలో, ఎంత వాళ్ళు మంచి చేస్తున్నా వాళ్ళపైన బురజలంటూ కార్యక్రమం చేయాలా, వాళ్ళని అస్థిరపరచాలంటువంటి కుట్ర పనులు ఎంతమంది సమంజసం? వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడండి, మేము రేజ్ చేసినటువంటి పాయింట్స్ని ఆన్సర్ చేయండి, అది సంస్థ వాళ్ళలో అడగండి. ఈ అనుమానాలు ఎవరైతే ఆయన మాకు ఉదయ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకో భరత్ యాదవ్ వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారో, వాళ్ళు ఎందుకు ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు అని దాంట్లో వాస్తవాలు రానియండి. ఆ లెటర్లు ఎందుకు రిలీజ్ చేయలేదో ఆ వాస్తవాలని తెలియచేయండి. సిట్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో అది చెప్పండి.
ఇవన్నీ పక్కన పెట్టి ఏదో లీకులని చెప్పి ఇంకొక క్యారెక్టర్ అసాసినేట్ చేసి రోజు ఒక ఫోటోలు పెడుతూ ఇష్టానుసారం ఇంకా ఆ వ్యక్తిని ఎలా హింసించాలి, ఎలా రాజకీయ కుట్ర కొనడం వాళ్ళని డిఫేమ్ చేయాలి, ఎలా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి అనేటువంటి ఈ యొక్క దుర్మార్గపు ఆలోచన తీవ్రంగా ఖండిస్తున్నాం. మంచి పద్ధతి కావే. ఎప్పుడు కూడా ప్రభుత్వం మంచి చేస్తుందంటే తట్టుకోలేరు, భరించలేరు. ఉద్యోగస్తులకు మంచి జరగాలంటే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఎలాగ రెచ్చగొట్టి రోజు ఆ ఉద్యమాన్ని పెంచాలి అనేటువంటి దుర్మార్గం కుట్ర మీది. ఏ అంశాలలో కూడా సినీ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళ యొక్క అంశాలు వాళ్ళు పరిష్కారం చేసుకునేది గౌరవ ముఖ్యమంత్రిని కనుక కలిస్తే దానిపైన ఏడుపు. ఎప్పుడు రాష్ట్రంలో ఏదో సృష్టించాలి, ప్రతి నిత్యం మీరు కోరుకునేది అరాచకం, అరాచకాలతోనే మేము బతకాలి, అరాచకాలు ఉన్నప్పుడే మాకు నిద్ర వస్తుంది అన్నటువంటి నీచ సంస్కృతికి దిగజారినారు మీరు. వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడండి, ఆ రిపోర్ట్ చూడండి. నిందలేసేటప్పుడు ఏది పడితే అది మాట్లాడమా? మాట్లాడే వ్యక్తి కన్నా కూడా నిజాయితీ నిబద్ధత ఉండాలి. తను అడగాలి పార్టీ వాళ్ళు ఏ లైన్ ఇస్తే మాట్లాడడం కాదు, ప్రశ్నించాలి, అయా ఇది కాదు కదా, ఇట్లా ఉంది కదా అనేటువంటిది మాట్లాడలేకపోతే మీ గౌరవం కూడా పోతుంది. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ మంచి మార్గంలో వ్యవస్థను గౌరవిస్తూ దర్యాప్తులో వస్తున్నటువంటి ఆరోపణలను ఆన్సర్లు చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి నిజాయితీతో అది కాదని నిరూపణ చేసుకొని ప్రతి ఎవరిపైనా ఆరోపణలు చేసేటప్పుడు అది ఎంతమాత్రం నిజమైనటువంటిది కనుక్కోకుండా మీరు కూడా చెప్తున్నారు. ఎక్కడైనా కూడా అవినాష్ గారో ఇంకొకరో ఉన్నట్టు ఎక్కడైనా ఒక రుజువు ఉందా? ఎవరో ఒక అతను డబ్బులకు ఆశపడి ఉండొచ్చు, అది డబ్బులు ఆశపడకుండా చెప్తే దాన్ని బయటికి కరెక్ట్గా రానే అని ఆరోపణలు చేస్తున్నారు. అతను డబ్బులకు ఆశపడేటువంటి వ్యక్తి అని చెప్పి ఇంకొక వైపు నుంచి కూడా వస్తుంది, దాని కోణం నుంచి కూడా ఎన్క్వైరీ చేయండి. ఆయన చెప్పేదే వాస్తవాలు కాదు కదా, వాస్తవాలకు ఎవిడెన్స్లు రావాలి కదా. ఆయనేమో నాకు డబ్బులు ఇస్తాం, నాకు పైన తోడున్నారు డబ్బులు ఇస్తామన్నారు అని అంటాడు. ఇంకొక వ్యక్తి అటువంటి జరగనే జరగలేదు, ఇతనే బ్లాక్మెయిల్ చేస్తాను నేను వాళ్ళని అంటే మాటలు మాట్లాడని చెప్పాడు. ఏది నిజాలో బయటికి కరెక్ట్గా తేలాలి కదా. అలా కాకుండా ఏదో కన్ఫర్మ్ అయిపోయినట్టు ఇంకొకరు ఈజ్ అయిపోయినట్టు చేసి అవతల వాళ్ళ మనసును గాయపరిచేటువంటిదా మీ విధానం? ఒక రాజకీయాలలో మారుతున్న పరిణామాలలో పెరుగుతున్న కొద్ది కాలం మారుతున్న దానికి అనుగుణంగా మనం మారుతూ మనం ఒక రోల్ మోడల్గా నిలబడాలి. అలా కాకుండా రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలు అనేటువంటి భావన ఎప్పుడైతే ఏర్పడాలి, ఇంకా అదే మా బతుకు, ఇదే మేము ప్రజలతో ఆదరణ పొందలేం, ప్రజలు మనం ఆదరించట్లేదు అన్నటువంటి దాంతో వ్యవహరిస్తూ ఎప్పుడు ఇదే కుట్రతో మీరు కొనసాగుతూ ఉన్నటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఇది ఏదైతే వాస్తవాలు కనుక్కోకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నందుకు మీ నిజంగా మీ పైన డిఫర్మేషన్ సూట్సే కాదు, మిమ్మల్ని శిక్ష పడాలి. మేము సిబిఐని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకు వీళ్ళు ఏది కూడా ఫైనలైజ్ కాకముందే పదే పదే మాట్లాడుతున్నారో, వీళ్ళ కుట్రకోణం ఏముందో. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఉన్నది టోటల్ ఆయన యంత్రాంగం. ఏం జరిగిందో ఆ కుట్ర కూడా అంతా బయటికి రావాలి అని చెప్పి కోరుకుంటూ ఇలాంటి అసత్య ఆరోపణలతో ప్రజలు డైవర్ట్ మైండ్ డైవర్ట్ చేయాలన్నటువంటి దుర్మార్గ ఆలోచన మానుకోవాలని చెప్పి కోరుతున్నాను.